నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు రంజాన్ నెలలో తన యొక్క పనివేళలను ప్రకటించింది. వివరాలేకి వెళితే వాహన తనిఖీ సంస్థలతో పాటు గవర్నరేట్లలోని వాహన తనిఖీ విభాగాలు ఏకకాలంలో పనిచేస్తూ ఉన్నాయని చెప్పి సాధారణ ట్రాఫిక్ విభాగం పేర్కొంది. గవర్నరేట్లోని వాహన విభాగాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని చెప్పి, రింగ్ రోడ్లపైన ట్రక్కులు రాకుండా నిషేధం విధించామని చెప్పి, ఉదయం 8:30 నుంచి ఉదయం 10:30 వరకు రహదారులపైన ట్రక్కుల నిషేధం కొనసాగుతూ ఉందని చెప్పి, అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు ట్రక్కులపైన నిషేధం ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సాలెం ఆల్ నవాఫ్ గారు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో మంత్రిత్వ శాఖ యొక్క రంగాలలో పని గంటల గురించి ఒక సర్క్యులర్ ను జారీ చేశామని చెప్పి, ఈ నిర్ణయం ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటల కోసం సివిల్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. ఇవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల మధ్య పనివేళలు షెడ్యూల్ చేయబడతాయని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రంజాన్ నెల రావడంతో అయితే కువైట్ లో ఉన్న బ్యాంకులు కానీ, అలాగే ప్రభుత్వ సంస్థలు గాని, ప్రైవేటు రంగ సంస్థలు మనం చూసుకుంటే పనివేళలు మార్చడం జరిగింది. అలాగే మీ యొక్క పనివేళలు మారి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.